ప్రశ్న మా జవాబు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బైబిల్ గ్రంథం పఠిస్తున్నప్పుడు మనకు కలిగే అనేక సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, ఆ సందేహాలకు తగిన సమాధానాలను మనం తెలుసుకోవడానికి మన మధ్యలో మాస్టర్ రాయరత్నం గారు ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. వందనాలండి మాస్టర్ గారు. వందనాలండి. కలుసుకోవటం చాలా సంతోషం. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి పరిశుద్ధరా, మీకు వందనాలు స్తోత్రాలు ఆయన. ప్రభా, ఇదిగో మీ యొక్క ప్రభా ఈ కార్యక్రమాన్ని బట్టి మనం స్తుతిస్తుంటాం. ఈ సమయంలో ఇదిగో నాయన మీకు దాసులు అడిగినటువంటి ప్రశ్నకు పరిశుద్ధాత్ముడా మీరే ఉండి కార్యక్రమం అంతట్లో మీరు మహిమ పొందమని, ముఖ్యంగా అనేకమైన సందేహాలు మీ గ్రంథం నుంచి ఉన్నటువంటి ఆయా సందేహాలను నివృత్తి చేయమని మా ప్రభును రక్షకుడని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. వందనాలు పాస్టర్ గారు. 1 సమూయేలు గ్రంథము 21:9 ఇలా వ్రాయబడుతుంది. యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అని ఫిలిస్తీని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకున్నట్టుకు నీకు ఇష్టమైనట్లా తీసుకురమ్మనగా దావీదు దానికి సమానమైనది ఒకటి లేదు నాకేమన్నాను. ఇలా వ్రాయబడినది మాస్టర్ గారు, యాజకుని వద్ద ఖడ్గం ఎందుకు ఉన్నది? దానికి ఏమన్నా ఇవ్వగలరా? మీకు వచ్చిన సందేహం మా మంచిదే. ఎందుకంటే ఆ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు దావీదు యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. యాజకుడి దగ్గర అనగా ప్రత్యక్ష గుడారంలో, అంటే ఒక యాజకుడిని అడగకుండా ప్రశ్న దావీదు అడిగాడు. అంటే ఆనాడు యాజకులు అలాగో ఈనాడు సేవకులు పాస్టర్ గారు అలాగే, ఒకవేళ ఎవరైనా వచ్చి మీ దగ్గర కత్తి ఉందా లేక మీ దగ్గర మారణాయుధం తుపాకీ ఉందా అని అడిగితే మన చర్చెస్లో ఉండవు. అలాగే ఈ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు మరి అక్కడ దావీదు అడిగింది, ఇక్కడ ఏదైనా కత్తి లేకపోతే మారణాయుధం ఏదైనా ఆయుధం ఉందా అని అడిగాడు. ఈయన అడగడం ఒక రకంగా తప్పుగానే కనిపిస్తుంది, యాజకుడిని అడగకూడదు. యాజకుడు ఇవ్వడం కూడా తప్పుగానే ఉంటుంది. ఆయన ఒక ఖడ్గం ఇచ్చాడు పైగా, ఇదేముంది ఇది పట్టుకుని వెళ్ళి అంటాడు. అంటే ఎందుకు ఈ ఖడ్గం ఈయన ఇచ్చాడు, ఎందుకు ఆయన అడిగాడు, వాట్స్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ దట్ కాంటెస్ట్, ఆ సందర్భం ఏంటి, అసలు దానికి వెనక జరిగిన ఆ విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దావీదు తన జీవితంలో మొట్టమొదటిసారి అబద్ధం ఆడటం ప్రారంభించి, అంటే ఒకసారి అబద్ధం ఆడాడు. ఈ సందర్భం ఏంటంటే దావీదు శ్రమల ప్రారంభమైన సమయం అది. దావీదు బాల్యదశలో చక్కగా గొర్రెలు కాచుకునేవాడు, యెహోవా నా కాపర్ అనే పాటలు పాడుకునేవాడు. అలాంటి వ్యక్తి సౌలు కోటలోనికి వచ్చాడు. ఒక రాజు సౌలు రాజు ఆయుధాలు మోసేటువంటి స్థితికి పదోన్నతి ప్రమోషన్ పొందాడు. రాజ్యంలో కూడా గొప్ప వీరుడైనటువంటి గొలియాతును చంపినటువంటి ఘనత దావీదుకు ఉంది కనుక దావీదును అందరూ ప్రేమించడం ప్రారంభించారు. ఇంక్లూడింగ్ ఆ సౌలు కుమారుడు యోనాథన్ కూడా ప్రేమించడం ప్రారంభించాడు. మంచిది. అక్కడ వరకు దావీదు యొక్క జీవితం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా జరిగింది. కానీ ఎప్పుడైతే సౌలులోకి దురాత్మ ప్రవేశించిందో, అంటే ఆ దురాత్మ రావడం సౌలుకి అంతకు ముందే ఉంది, దావీదు రాకముందే సౌలు మీదకు దురాత్మ వస్తుంటే ఆ దురాత్మను వెళ్ళబడడానికే బాలుడైన దావీదును తీసుకొచ్చారు. ఈయన చమత్కారంగా సితార వాయించేవాడు. ఆ వాయించినప్పుడల్లా దురాత్మ వెళ్ళిపోయేది, ఇది బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం. ఈయన వాయించేవాడు, దురాత్మ వెళ్ళిపోయేది. ఈ విషయాన్ని బట్టి సౌలు కూడా దావీదును ప్రేమించాడు. అంతకు మించి గొలియాతును చంపాడు లేదా గొలియాతుపై విజయం పొందినప్పుడు ఈ బాలుడైనటువంటి దావీదులో ఒక వాయిద్య కళాకారుని కాదు కానీ, ఒక మ్యూజిషియన్ కాదు కానీ, వన్ వ్యారియర్ని చూశాడు, ఒక యుద్ధ వీరుని చూశాడు సౌలు, ఆనందించాడు. కానీ అతనిలో దురాత్మ వలన అసూయ అనేటువంటి దురాత్మ సౌలుకు వచ్చినప్పుడు, సౌలులోనికి దురాత్మ రావడం జరిగినప్పుడు తీవ్రంగా వచ్చినప్పుడల్లా దావీదు మీద దాని రిఫ్లెక్షన్ పడ్డది ప్రభావం. ఇక దావీదు
సౌలు దగ్గర నుంచి పారిపోయేటువంటి పరిస్థితి దావీదు జీవితం కష్టకాలం ప్రారంభమైందని చెప్పాలి. ఆ ప్రారంభమైన సమయంలో దావీదు పారిపోతూ వెళ్ళినటువంటి మొట్టమొదటి ప్రదేశం నోబు. నోబు అంటారు ఆ ప్లేస్. నోబు అనేటువంటి ప్రాంతంలో ఒక ప్రత్యక్ష గుడారం ఉంది. అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, అహిమెలెకు. ఆ యాజకుడు ఉన్నప్పుడు దావీదు వెళుతూ వెళుతూ తను కొంతమంది వెళుతూ అక్కడ ఆయన అలసిపోయి పారిపోతూ యాజకుడి దగ్గరికి వచ్చి, నేను నాతో ఉన్నవాళ్ళం అలసిపోయాం, ఇక్కడ ఏదైనా రొట్టెలు కానీ ఆహారం కానీ ఉందా అని అడిగితే వెంటనే అహిమెలెకు అన్నాడు, దేవుని సన్నిధిలో యాజకులు మాత్రమే తినవలసినటువంటి సముఖపు రొట్టెలు 12 గోత్రాలకి 12 రొట్టెలు పెడతాం. ఈ సుముఖపు రొట్టెలను నువ్వు తీసుకుంటానికి ఇష్టమైతే నీవు మరి అపవిత్రం అవ్వకుండా నీవు స్త్రీలకు దూరంగా మీరు ఉన్నట్లయితే మీరు వీటిని తినేయండి అని ఆయన ఇచ్చేసాడు. నిజానికి ఆ సముఖపు రొట్టెలు దావీదు తినకూడదు, అది కేవలం యాజకులు మాత్రమే తినాలి. అకార్డింగ్ టు లేవీస్ బుక్, లేవీ గ్రంథాన్ని అనుసరించి ఇది యాజకులే తినాలి. వాటిని యాజకుడు ఇచ్చేసాడు, ఎందుకు ఇచ్చాడో తెలీదు. వాటిని ఆనందంగా దావీదు తినేసాడు ఆకల మీద, ఎందుకు తిన్నాడో తెలీదు. అయితే తిన్న తర్వాత కాస్త శక్తిని పొందుకున్న దావీదు అంటాడు అహిమెలెకుతో, ఇక్కడ ఏదైనా ఒక ఆయుధం కలదా? అప్పుడు మీరు చదివిన వాక్య భాగమే, ఇక్కడ ఆయుధం ఏదైనా ఉన్నదా అని అడిగాడు. అడగకూడని ప్రశ్న ఆయన అడిగాడు. ఈయన ఏం చెప్పాడు అని అంటే, ఇక్కడ ఆయుధాలు ఏమీ లేవు కానీ నీవు చిన్నప్పుడు ఒక గుళ్యాత్ అనేటువంటి వాడిని చంపావు, ఆ ఖడ్గంతో తీసుకుని వెళ్ళు అని ఇచ్చాడు. మరి ఒక నిజం ఆలోచించాల్సిన విషయం, మందిరంలో ఆ ఖడ్గం ఎందుకు ఉన్నది? ఉంటే ఆయుధ కారాగారంలో ఉండాలి. సౌలు రాజ్యంలో ఒక ఆయుధాలు ఉండవు ఉంచేటువంటి చోట్ల ఆ కత్తులు ఉంచాలి, సైనికులు దాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఇక్కడ దావీదు అన్నమాట యాజకుడితో చెప్పిన మాట, నేను రాజుగారి పని మీద వేగంగా వెళుతూ నా ఆయుధం కూడా తెచ్చుకోలేదని ఒక అబద్ధం ఆడాడు. దావీదు అబద్ధం ఆడాడు, దావీదు తినకూడనటువంటి ఆ యాజకులు తినవలసినటువంటి రొట్టెలు తిన్నాడు. అయినా దావీదు ఖడ్గాన్ని అడిగినప్పుడు ఖడ్గం ఇవ్వటం జరిగింది. కూడా ఒక చిన్న విషయం, ఎందుకు మనం మీరు అడిగిన ప్రశ్నకు వస్తున్నాను, ఎందుకు ఆ ఖడ్గము ఏలా లోయ, ఆ లోయలో యుద్ధం జరిగింది. ఏలా లోయ అంటే ఆ లోయ పేరు ఏలా. ఏలా లోయలో చిన్నప్పుడు చంపినటువంటి ఆ గుళ్యాతు ఖడ్గం ఇదిగో అని ఇచ్చాడు. ఖడ్గం ఎందుకు ఉంది, ఎక్కడుందంట? మళ్ళీ అది ప్లేస్ కూడా చెప్పాడు బైబిల్లో, నా ఏఫోదు నా అంగీ వెనకాల ఉన్నటువంటి ఖడ్గం ఇదిగో అని ఇచ్చాడు. అంటే మందిరంలో ఏఫోదు ఉంటుంది, లేకపోతే ఈ ఆనాడు ప్రత్యక్ష గుడారం ఎలాగో ఈనాడు చర్చిలు అలాగైతే చర్చిలో బైబిల్ ఉంటుంది, ఇంకా అవసరమైతే ఒక టేబుల్ ఉంటుంది, ఇంకా అవసరమైతే కీర్తన గ్రంథం ఉంటుంది, పాటల పుస్తకాలు ఉంటాయి, కత్తులు ఉండవు, తుపాకులు ఉండవు. ఆనాడు ప్రత్యక్ష గుడారంలో కూడా మరి నిజం కత్తులు ఉండకూడదు. కత్తి ఎందుకు వచ్చింది? అది కూడా చిన్ననాటి సమయంలో కత్తి ఇక్కడ ఎందుకు ఉంది అని అంటే విషయం గమనించాలి. ఈ నోబు అనేటువంటి ప్రాంతంలో ప్రత్యక్ష గుడారం ఉంది, దాని చుట్టూ కూడా ఇస్రాయేల్ జనంగా ఉన్నారు. వాళ్ళు సౌలు రాజుకు విధేయత చూపించటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇస్రాయేలీలు సౌలు గారికి లోబడలేదు కనుక సౌలు గారు ఏం చేశాడు అంటే ఆ పెద్ద ఖడ్గాన్ని తీసుకొచ్చి దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గర డిస్ప్లేలో పెట్టాడు, ప్రదర్శన కోసం పెట్టాడు. ఎందుకనంటే ఆ వచ్చిన వాళ్ళు యెహోవా దేవుని ఆరాధించి బయటకు వచ్చిన తర్వాత, అబ్బా ఇంత పెద్ద కత్తి, ఇది గొలియాతదంట, దేనిని మరి ఆ యొక్క దావీదు వాడి చంపి తీసుకొచ్చిన కత్తి అంట, ఖడ్గం అంట అని చూసి ఒకటి దేవుని మహింపరచాలి, రెండవది సౌలును గౌరవించాలి, మూడవది దావీదు చేసిన వీరత అంటే ఇలాంటి వీరులు సౌలు దగ్గర ఉన్నారనేటువంటి విధంగా సౌలుకి ఘనత కొరకు అక్కడ డిస్ప్లేలో ప్రదర్శనలో పెట్టాడు. మీకు సందేహం రావచ్చు, ఏమండి ఇస్రాయేలుకే ఆచారం ఉందా ఆ యొక్క పని మరి దేవాలయంలో పెట్టడం? ఇస్రాయేలుకైనా సౌలే చేశాడా
ఇది అన్యులకు కూడా ఉందా, మీరు చెప్పేది ఇంకెక్కడైనా ఆధారం ఉందా అని మీరు అడగచ్చు. దానికి జవాబు కూడా నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. సౌలు మరణించినప్పుడు సౌలుతో పాటు తన ముగ్గురు కుమారులు కూడా చనిపోయారు యుద్ధంలో. మొత్తం సైన్యం అంతా చాలా మంది చనిపోయారు. యుద్ధం అయిపోయిన తర్వాత తెల్లారి పొద్దుటే దోపుడు సొమ్ము దోచుకోవడానికి ఫిలిస్తీన్లు వచ్చారు. ఫిలిస్తీన్లు వచ్చి వీళ్ళ లేకపోతే ఆ సౌలు రాజు ఒంటి మీదో లేక గుర్రం మీదో వస్తే దానికి అలంకరించినటువంటి ఆహారాలను మెళ్ళ ఉన్నటువంటి విలువైన వాటిని దోచుకుని వెళ్ళడానికి వచ్చి జరిగిన విషయం ఏంటంటే, ఈ ఫిలిస్తీన్లు వచ్చి ఆ యొక్క సౌలు చనిపోయిన మృతదేహమైన ఆ సౌలు దేహాన్ని ఖండించి ఆ శిరస్సును తీసుకుని వెళ్ళి వాళ్ళ దేవతల గుడి దగ్గర కట్టారు. వాళ్ళ దేవతల గుడి బయట కడితే దేవాలయానికి వచ్చిన వాళ్ళు చూసి ఈ శత్రు రాజు అయినటువంటి సౌలును ఓడించినటువంటి శక్తి మన ఫిలిస్తీన్ల దేవత అయినటువంటి దాగోను దేవతకే ఉంది, మన దేవత ఈ ఫిలిస్తీన్లను లేక ఈ ఇస్రాయేలులను ఓడించిందంట అని దేవతను స్తుతించడానికి, వాళ్ళ దేవతను గణపరచడానికి. రెండవది ఈ ఆయుధాలను ఇవన్నీ కూడా చూడడం చేయటానికి డిస్ప్లేలో పెట్టారు. అవన్నీ మీకు ఇప్పుడు నేను రెఫరెన్సెస్ ఇస్తాను, దయచేసి గమనించాం. ఇలాగే ఒక సందర్భంలో మనం చూస్తే న్యాయాధిపతి అయినటువంటి ఆయన, న్యాయాధిపతులు అందరిలోకి సుమారు 13 మంది న్యాయాధిపతులు ఉంటే అందులో మంచి బలశాలి అయినటువంటి వ్యక్తి ఎవరు అని నన్ను అడిగితే మీరు ఇట్టే చెప్తారు. లే ఆ యొక్క వ్యక్తి సంసోన్ అని చెప్తారు. నిజంగా చాలా మంది వృద్ధులు తల్లు ప్రార్థన చేసిన చాలా ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, దేవా సంసోను వంటి బలము సొలొమోను వంటి జ్ఞానము నా కుమారుడికి దయచేయి అని ప్రార్థన చేస్తారు తల్లు. నేను చాలా ఆనందిస్తాను, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సొలొమోను కించిన జ్ఞాని లేడని దేవుడు చెప్తారు. సౌలు మరి బలశాలులలో మరి సంసోను వంటి బలము కలిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు. కనుక ఇలాంటి బలం కలిగిన ఈ సంసోను అనేటువంటి ఆయన స్త్రీలూరుడై తన ఫిలిస్తీన్లకు దొరికిపోయినప్పుడు ఆ ఫిలిస్తీన్లు అతన్ని తీసుకుని వెళ్ళి ఆ దాగోను గుడి దగ్గర ఏం చేశారంటే తిరగలే ఆ పని అంటే దాన్ని తిరగలి తిప్పడానికి పెట్టారు. ఇంకా ఆ వచనాలు చూస్తే అక్కడ ఆయన అంట వాళ్ళ దేవత గుడిలోనికి తీసుకుని వెళ్ళి ఇక్కడ రెండు చేతులు కూడా ఇలా కట్టేసి అతనిని చూడండి గుడ్డివాణ్ణి ముందు కళ్ళు తీసేసారు. కళ్ళు పొడిచేసి గుడ్డివాణ్ణి చేసేసి ఈ ఫిలిస్తీన్లు అందరూ వచ్చి అతనిని హేళన చేస్తూ ఓహో మన ఫిలిస్తీన్లు ఎంత మందిని ఒక్క గాడిద ఎముకతో ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి బలవీరుడు ఇతనా, ఇలాంటి బలం గల వ్యక్తిని మన దేవత అయిన దాగోను మనల్ని పట్టించిందా, మన దేవత ఎంత గొప్పదని స్తుతిస్తున్నారట. దేవుని బిడ్డ ఎప్పుడైతే బలహీన పడతాడో సాతాను అప్పుడు బలపడతాడు. దేవుని బిడ్డ ఎప్పుడైతే తప్పు చేస్తాడో, సంసోను తప్పు చేశాడు, అన్యులు అన్యుల గుళ్ళలో వేదిక అయింది, సంబరం అయింది. దేవుని బిడలేనటువంటి మీరు మనం ఒక విషయాన్ని గమనించాం, ఎప్పుడైతే ఇలా ఓడిపోతారో అంటే ఇక్కడ విషయాన్ని మీరు అడిగిన ప్రశ్న జవాబుకు వస్తున్నాను. వచ్చిన చూద్దాం, బైబిల్ నుంచే మనం మాట్లాడుకుందాం. చూడండి బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం, దయచేసి తీయండి. మొదటి సమయాల గ్రంథము 31వ అధ్యాయము 8-9 వచనాలు. మరునాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బో పర్వతం మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గోడలోను జనులలోను జయ వర్తమానం తెలియజేయుటకే ఫిలిస్తీన్ దేశంలో నలుదిశలు వాటిని చంపి మరియు వారు అతని ఆయుధములను అష్టారోత్ దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిస్తీన్లు సౌలుకు చేసిన దాని గురించిన వార్త ఏబెష్కెలాదు వారు విని వలశాలందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి
ఏబేష్ణకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి ఏబేష్ణులను పిచ్చుల వృక్షం క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండేది. చాలండి, మనకు కావాల్సిన వాక్య భాగాన్ని మనం చూస్తే, చదివిన వాక్య భాగంలో ఫిలిస్తీన్లు ఉదయాన్నే వచ్చారు, సౌలు శిరస్సును ఖండించారంట, సౌలు దేహాన్ని తీసుకెళ్లి వాళ్ళ గుళ్ళు దగ్గర తగిలించారట, వాళ్ళ కుమారులు ఆయన దేహాన్ని. ఇంకా స్పష్టంగా చెప్తూ అష్టోరోతు దేవత దగ్గరికి ఆయా గుళ్ళకే సౌలు రాజు వాడిని కత్తిని పంపించారు. ఈ ఫిలిస్తీ రాజ్యాలు 5 సర్దార్లు ఉన్నారు, 5 ప్రాంతాలకి ఒక చోటకే కత్తిని పంపించారు, ఒక చోటకే వేరొక వస్తువుని పంపించారు, వేరొక వస్తువుని పంపించారు. ఇవన్నీ కూడా వాళ్ళ గుళ్ళు బయట తగిలించారు మేకులు కొట్టి. ఇలా వెళ్తున్న వాళ్ళందరూ చూహో, ఈ కత్తి పుచ్చుకుని సౌలు రాజు వచ్చాడా, అలాంటి వ్యక్తిని మన దేవత అష్టోరోత్ దేవత అప్పగించిందా మన చేతులకి, దేవతకి జయము కలుగును గాక, దేవతకి స్తోత్రం అని వెళ్ళిపోయారట. ఇలాగా అన్య దేవతలకు గొళ్ళ దగ్గర ప్రదర్శించేటువంటి ఆచారం ఉంది. నా విషయం ఏంటంటే, నేను ఇక్కడ వచ్చిన విషయం, మనం సబ్జెక్టు మీరు అడిగిన ప్రశ్నకి జవాబులోకి వచ్చేస్తున్నాను. ఈ ప్రత్యక్ష గుడారంలో, యెహోవా ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క దావీదుకు కత్తి ఎందుకు దొరికింది, మందిరంలో ఎందుకు ఉంది అంటే, ఆ గొలియాతు వాడినటువంటి కత్తిని అది దావీదుకి ఇచ్చాడు ఈ యాజకుడు, ఎందుకంటే అది డిస్ప్లేలో పెట్టబడినటువంటి ఆయుధం. ఇప్పుడు మనం చూసాం ఈ ఆయుధాలన్నీ కూడా తీసుకెళ్లి వాడు. నిజానికి చూస్తే ఓ సందర్భంలో మందసాన్ని తీసుకుని వెళ్ళారు యుద్ధం నుంచి, మందసాన్ని తీసుకుని వెళ్ళి, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆ దేవత గుడిలో ఈ యొక్క దాగోను దేవత గుడి ముందు దేవత ముందు పెట్టారు. పెట్టి వాళ్ళు ఏమన్నారంటే, ఓ దేవత ఇదిగో ఇస్రాయేలు గొప్పగా ఎంచుకున్నటువంటి నిబంధన మందసం, ఇస్రాయేలు ఎన్నో అద్భుతాలు యాగ్దానం అనేది దాటించినటువంటి ఈ యొక్క మందసం, నీ ఇదిగో నీ ముందు పెడుతున్నావు, యెహోవ మందిరం కట్టే గొప్ప బలమైనటువంటి దేవుని బలం అని చెప్పుకునేది మందసాన్ని కాళ్ళ దగ్గర పెడుతున్నావు అని పెట్టేటంటే వాళ్ళు తలుపు వేసి వెళ్ళిపోయారు. తెల్లవారిన తర్వాత ఈ ఫిలిస్తీన్ ప్రజలందరూ ఆ దేవత మొక్కడానికి వచ్చిన వాళ్ళు చూస్తే, దేవుని మందసం ఎదుర్కొన్నా అంటే దండం పెట్టినప్పుడు ఓహో ఇది అప్పగించావా దేవతను పొగడాలండి. రాత్రి జరిగిన విషయం ఏంటంటే, ఆ దేవత బోర్లా మందసానికి ముందు ఇలా పడి ఉన్నట్లుగా దేవత ఇలా ఉండేది, ఇలా పడి విగ్రహ యాజకులు ఫిలిస్తీన్లు చూచి త్వరగా తలుపులు మూసి, ప్రజలు వస్తే ఇది షేమ్, ఇది చాలా అవమానం అని చెప్పి మూసి త్వర త్వరగా దేవత బొమ్మ నుంచోబెట్టి ఆ రోజు ఏదో జరిపించారు. 2వ రోజును చూస్తే ఆ విగ్రహం బోర్లా పడి చేతులు ఒక పక్కకి, తల మండు వేరే, ఇది ఒక పక్కకి అదొక పక్కకి బొమ్మ వెళ్ళిపోయినట్లుగా ఉంది. ఇంకా దాన్ని ఎవరో కూడా ఆపు చేయలేకపోయారు. అంటే ఓడిపోయినటువంటి వారి వస్తువులను తీసుకుని వచ్చి దేవాలయాల్లో పెట్టడం అనేటువంటిది ఆ రోజులో నా ఆచారం, అది నా ఉద్దేశం. కనుక ఆ కత్తి అలా వచ్చింది. అందువల్ల మనం దేవాలయం ఆ ప్రత్యక్ష గుడారంలోకి దావీదుకు ఖడ్గం ఎలా వచ్చింది అనే దానికి ఈ విషయం అంతా కూడా మనం కూలంకషంగా చర్చించాం. ఇది దానికి సంబంధించిన బ్యాక్ డ్రాప్. మహాపరిశుద్ధి పరిశుద్ధనానికి ఆయన స్తోత్రము, వందనాలు తండ్రి. ఈ యొక్క మీ ప్రశ్న మీ జవాబు మా జవాబు అనే కార్యక్రమంలో మరి అనేక మరి ప్రశ్నలు అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మములు నాయన మాకు మీ సేవకుడైనటువంటి పాస్టర్ రాయడత్ను గర్వ ద్వారా తెలియజేశారని మీకు వందనాలు. మరి ఈ యొక్క సంగతులన్నీ మాకు ఆత్మీయంగా మేము ముక్కను బలపడటం సహాయం చేయమని, ఈ కార్యక్రమం దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం ప్రభుత్వండి. తండ్రి కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు ప్రభా. నాయన ఇప్పటి వరకు మీ ప్రశ్న మా జవాబు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ కార్యక్రమంలో అనేకమైన ప్రశ్నలు నాయన ఆయా వ్యక్తులు అడిగినటువంటి ప్రశ్నలు, వారిలో ఉన్న సందేహాలను ప్రభాదిగా ప్రియులు మరియు సుధాకర్ ద్వారా వారి ద్వారా మాకు తెలియచేశారు. వాటిని మాకు బయలుపరచినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం.
ముఖ్యంగా ప్రభా ఇంకా నువ్వు జరగబోతున్నటువంటి రానున్న ఎపిసోడ్స్ లో కూడా మరి లోతైన వాక్యపు జ్ఞానం మా అందరికి అనుగ్రహించమని మా మంచి బోధకుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.